ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి త్రిబుల్ ఆర్ మూవీ విడుదలైంది. ఇది హైదరాబాద్లో పెను సంచలనం సృష్టించే విధంగా అన్ని థియేటర్లలో ప్రేక్షకులు భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి తమ యొక్క అభిమాన నటుల యొక్క నటనను చూసి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఐమాక్స్ థియేటర్లో ఉన్నాం. ఐమాక్స్ థియేటర్లో ఉన్నటువంటి ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం, సినిమా ఎలా ఉన్నది, ఏ విధంగా ఈ యొక్క ప్రేక్షకులను ఒప్పించగలిగారని చెప్పేసి అడుగుదాము. సార్ చెప్పండి సార్, సినిమా ఎలా ఉన్నది? జబర్దస్త్ కిరాక్ ఇనేదే లేదు, కానీ రాజమౌళి అనేది తగ్గేదే లేదు. రామ్ చరణ్ ఎన్టీఆర్ పాత్ర ఇంకా కిరాక్ అది రామ్ చరణ్ ఇంకా ఫస్ట్ ఉంది, ఎన్టీఆర్ కొంచెం మంచిగా ఉంది అన్ని. ఓకే, డైరెక్షన్ ఎలా ఉంది సినిమా? చూసాను. ఎలా ఉన్నది సినిమా? బాగుంది. రామ్ చరణ్ ఎన్టీఆర్ పాత్ర ఏ విధంగా ఉంది? రాజమౌళి మార్క్ అయితే సూపర్ బాయ్. హీరోయిన్ రోల్ కూడా హీరోయిన్ రోల్ అంటే ఎక్కువ ఉండదు, కానీ నిడివి తక్కువ హీరోయిన్ రోల్. చరిత్ర అంటే అది స్వాతంత్రం గురించి ఉంటుంది సినిమా వచ్చి, కానీ కొమరం భీమని అల్లూరి సీతారామరాజు ఇద్దరు కూడా రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ సూపర్ యాక్టింగ్ అనమాట. సినిమా చాలా బాగుంది. అసలు లాస్ట్ వరకు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు బోర్ కొట్టకుండా ఉంటుంది. అసలు సినిమాకి ఎందుకు వెళ్ళాం అనిపించకుండా మళ్ళీ మూడోసారి నాలుగోసారి కూడా రావాలనిపించేలాగా ఉంది సినిమా అయితే. ఇంతవరకు ఇలాంటి కాంబినేషన్, ఇలాంటి మల్టీ స్టార్ సినిమాని ఇంతవరకు చూడలేదు. అజయ్ దేవగన్ కూడా ఇరగదీశాడు. జూనియర్ ఎన్టీఆర్ అయితే బాక్స్ బద్దలైపోయింది. రామ్ చరణ్ అయితే అసలు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్, ఇట్ ఈస్ ఎ బిగ్ హిట్, బిగ్ 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 హిట్. రియల్లీ ఐ యామ్ వెరీ హ్యాపీ టుడే. దున్నుడు దున్నుడు ఇట్లాంటి సినిమాలు మళ్ళీ రావు. క్లాస్ బంక్ చేసుకొని వచ్చిన మామూలుగా లేదు, అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఒర్రి ఒర్రి గొంతు రబ్బులేస్తుంది, మళ్ళీ 2 గంటల షోకి పోతున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారు తల ఎత్తుకుని తిరిగే ఒక ఏనుగు లాంటి కొడుకు రామ్ చరణ్. అంతే, నందమూరి వంశానికి వన్ అండ్ ఓన్లీ ద టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సీన్స్ ఎక్కువ ఉన్నాయి అన్న. బాగుంది అన్న, ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ సూపర్ అన్న, ఇద్దరు ఈక్వల్ గా పెట్టేసిండు. సూపర్ ఉంది అన్న, క్లైమాక్స్ కూడా బాగుంది అన్న, ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సూపర్ ఉంది అన్న. ప్రేక్షకులు అనుకున్నంటే ఉన్నది, నెక్స్ట్ లెవెల్ అంతే.